వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక బోస్ రోడ్లోని ప్రిన్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ప్రజ్వలిత ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ పునరవలోకనం సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, శ్రీశ్రీ కవిత్వం తెలుగు సాహిత్యాన్ని ఎప్పటికీ నవ్యంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు. తెలుగు కవిత్వాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన మహనీయుడిగా కొనియాడారు. మనిషిని గురించి సమాజంలోని అసమానతలను బాహాటంగా కవితల ద్వారా వెల్లడించిన మహనీయుడిగా తెలిపారు. 20వ శతాబ్దాన్ని నేను నడిపిస్తానని ఆయన కవితల ద్వారా చెప్పిన సందర్భాన్ని గుర్తు చేశారు. సభకు ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ తపస్వి, డిఎల్ కాంతారావు, ఆదయ్య, శ్యామల, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గాంధీ శ్రీశ్రీపై ఒక కవితత్వం రాసి సరిపుచ్చలేదు. గాంధీ నిజానికి పూనికగా నాటికలు, వ్యాసాలు, వార్తలకు వ్యాఖ్యానాలు, ఉత్తరాలుగా, అనువాదాలుగా, ఇంటర్వ్యూలుగా, ఇష్టాగోష్ఠులుగా, పాఠకుల ప్రశ్నలకు జవాబులుగా, సినిమా పాటలుగా వివిధ ప్రక్రియల్లో శ్రీశ్రీ స్పందనలు గాంధీజీపై ఉన్నాయి. ఆయన 1947 సెప్టెంబర్ మాసంలో మహాసంకల్పం అని ఒక కవిత రాశాడు గాంధీ గారి మీద. ఇదిగో నా స్వతంత్ర స్వప్నం, జన సందోహం కలిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే ఇదేం చిత్రమని చూశాను. ఒక పెద్ద విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా, ఒక మేఘం గగన పదం దిగి మానవుడిలో నిలిచినట్టుగా ఒకే ఒక్క మానవ మూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు. ఎంచేతో అతని ముఖం మీద ఎప్పుడు ఉండే పసిపాప నవ్వులేదు అని చెప్పి గాంధీ గారిని వర్ణిస్తూ, స్వతంత్ర భారతదేశాన్ని వర్ణిస్తూ ఆయన యొక్క రాసిన మహాసంకల్పం అనే పోయం మరి గాంధీ గారి యొక్క తత్వానికి, శ్రీశ్రీ గారి యొక్క ఆకర్షణ. మనం చాలా అశ్లీలం అనుకునే భాషలో వాళ్ళు మామూలుగా మాటల్లో మాట్లాడేస్తారు. మీరు నామిని కథలు చదివితే ఉంటుంది, వాళ్ళు చాలా మామూలుగా మాట్లాడిస్తారు. అది మనకి అసలు కానీ వాళ్ళు మామూలుగానే, అది పెద్ద తప్పు కాదు. వాటిని బతికించుకోవాలి అని కోరుకుంటుంది అందరికీ. ఎవరికైనా ఉంటుంది కదా, మా నాన్నగారు వస్తువులు ఎందుకు రాసుకున్నాం, గాంధీ గారి చెప్పులను కర్ర కలజోడు ఎందుకు రాసుకున్నాం, మన తండ్రి వాడిని వస్తువులు ఎట్లా రాసుకున్నాం, వాళ్ళ జ్ఞాపకాలు ఎలా పెట్టుకున్నాం, వాళ్ళు సంపాదించిన ఆస్తిపడాలంటే ఎంత బాధపడతాం, ఆ ఇల్లు వదిలిపెట్టి రావాలంటే ఎంత ఆలోచిస్తాం. అలాగే భాష అనే ఒక పెద్ద విషయాన్ని మనం చాలా తేలిగ్గా, ఆ భాష గురించి అస్సలు తెలియని వాళ్ళు మాట్లాడేసుకుంటారు. మనం మాట్లాడకపోతే బాగుంది. ఖచ్చితంగా ప్రజ్వల సభ్యులు ఎక్కడన్నా మీటింగ్లు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడాలి. రెండు ఆప్షన్స్ ఉండాలి. ఇంగ్లీష్ వద్దని ఎవరు చెప్పరు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉంటాయి. ఎవరు చెప్పకపోతే వాళ్ళు చదువుకుంటారు. భాష దేనికి, కమ్యూనికేషన్. స్థానిక చెంచిపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం తెనాలిలో స్థిరపడిన గోవాడ వాస్తవ్యుల 14వ కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు పావులూరి శ్రీనివాసరావు, శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు గాంధీ హృదయదారి వజ్రాల రామలింగాచారి పాల్గొని ప్రసంగించారు. అనంతరం గోవాడ గ్రామస్తులైన ప్రముఖులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉప్పలపాటి సైదులు కె శ్రీధర్, పి సుబ్బారావు, టి లక్ష్మీనారాయణ, మండవ ధనుంజయరావు, ఆలపాటి వీరకుమార్, టి జగదీష్, టి రామ్మూర్తి, టి అమర్నాథ్, యు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. జన్మనిచ్చినటువంటి నేలకు, తల్లికి పాఠాలు చెప్పిన గురువులకు, సమాజానికి ఎవరైతే రుణపడి ఉంటారో వారి జీవితం ధన్యతను జరుగుతుందని నేను నమ్ముతూ, ఇంట్లో మనందరికీ తల్లి ప్రాథమిక జ్ఞానాన్ని అంటే చిన్నప్పుడు జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తే గురువు మన జీవితాన్ని ఏరువాకు చేస్తాడు. కానీ భవితవ్యాన్ని నిర్దేశించేది మాత్రం ఖచ్చితంగా మన సహవాసులు, గురువులు, ఈ సమాజం. ఈ సమాజానికి మనం చాలా రుణపడి ఉంటాం మిత్రులారా. వెలుగు పంచని దీపం సమాజానికి నిరుపయోగం. మన తెనాలలో ఉన్నటువంటి మన గోవాడ, మన వాస్తవ్యులు ఎప్పుడూ వెలుగుతూ ఆ వెలుగుని సమాజానికి పంచే దిశలా అనేక బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి కార్యక్రమం కార్తీక మాసోత్సవం వారు అందరూ ఆత్మీయులుగా ఒక సమావేశం అన్ని చోట్ల దేవాలయాల్లో కూడా ఇస్తున్నారు. మీ రూల్స్ సడలించాలి అన్న అనగంటే ఎవరండి మీరు అన్నారు. నేను ఎవరైతే ఎందుకు ప్రజల ఒక మనిషిని, ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా మీరు మాట మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీ అభిప్రాయం ఏంటో తెలియజేయాలని వెంటనే పెద్ద ఆఫీసర్ గారికి ఇచ్చారు. ఆయన మాట్లాడి ఏంటంటే మీరు మాట్లాడేదన్నారు, ఇది ప్రజల కోసం, భక్తి విశ్వాసుల కోసం, మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవ ప్రతిష్టని పెంచండి, తగ్గించొద్దు అని చెప్పాను. సరే, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, గాంధీ మార్గంలో మన ప్రయత్నము ఫలించింది. మీ అందరూ కూడా దానికి అర్హత ఉందని వెంకటేశ్వర స్వామి ఒప్పుకున్నాడు ఇక్కడ జరపడానికి. ఆ విషయం నేను చెప్తున్నాను. ఎందుకంటే టీటీడీ బోర్డు వాళ్ళు అనుకున్నంత తేలిగ్గా విషయాన్ని స్పందించరు.
పేదలకు ఉన్నంతలో సహాయ సహకారాలు అందించడంలోనే మానవీయత కనబడుతుందని బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగిరేకుల ఆదిశేషి పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని జెండా చెట్టు వద్ద శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బీసీ నాయకుడు అంగిరేకుల ఆదిశేషు పాల్గొని అన్నదానం చేశారు. కార్యక్రమంలో కుర్రా శ్రీను, వేలుపుల గంగాధర్, అక్కల రమేష్, ఆరాధ్యుల శివ, కుర్రా వెంకటేష్, తాడిబోయిన మురళి, కుర్రా రామారావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో అటువంటి వాళ్ళకి పెడతామంటే, వాళ్ళ కడుపు నింపుతామంటే అది నిజంగా వీళ్ళ యొక్క జీవితాలు ధన్యమైందని మాత్రం నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇటువంటి ఇంతే కాకుండా మరి వాళ్ళ కడుపు నింపటమే కాకుండా మరి ఎవరైతే అనాథలు చనిపోతే మనం చూస్తూ ఉన్నాం రోడ్ల పక్కన, మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని వ్యాధులతో కొన్ని దారుణమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది మరణిస్తే వాళ్ళు మున్సిపాలిటీ వారు ఎక్కడో మరి చెత్త కుప్పలను ఎక్కడో ఈడ్చుకెళ్తాం, కుక్కలు ఎక్కడో తీసుకెళ్తాం, ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాళ్ళని కూడా హక్కుని చేర్చుకొని ఎవరైతే అనాథలు చనిపోవడం జరుగుతుందో వాళ్ళని తమ ఈ సంస్థ వారు వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి అనాథలని మరి వాళ్ళందరూ కూడా దహన సంస్కారాలు చేయటమే కాకుండా మరి వాళ్ళ అస్థికల్ని కాశీలో తీసుకెళ్లి కలపటం అంటే నిజంగా వాళ్ళ యొక్క మంచి మనసుకి నిజంగా భగవంతుడు ఇంకా ఎంతో మేలు చేయాలని చేస్తాడని. ఏదైతే శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి మరి అన్నార్థులు ఎక్కడైతే ఉన్నారో, వృద్ధులు మరి వికలాంగులకి మరి ప్రతిరోజు ప్రతినిత్యం అన్నప్రసాద పంపిణీ జరుగుతుంది. మరి రోజు రోజుకి ఈ తెనాల ప్రజలు చేస్తున్న సహాయ సహకారాలు మామూలు సహాయ సహకారాలు కాదు. ఇప్పుడు అంతేకాకుండా ఈ యొక్క తెనాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు మంచి మనసుతో వీళ్ళు చేస్తున్న ఈ సహాయ సహకారానికి మరి ఎవరైతే నిజమైన అన్నార్థులు ఉంటారో వాళ్ళకి వారి దగ్గరికి వెళ్ళి అన్నం చేరే విధంగా ఈ యొక్క శివలింగేశ్వర స్వామి భక్త బృందం మరి ఇక ఈ యొక్క ఎన్ని పనులున్నా కానీ వీళ్ళందరూ ఒక చాటుకొచ్చి ఏదైతే 7:40 ఖచ్చితంగా మరి ఆ టయానికి ఒక టయానికి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వచ్చి ఈ సమితి మొత్తం మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా మరి తెనాలి మరి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే మరి దిక్కు మొక్కులు లేకుండా ఒక అనాథలుగా వికుటులై వాళ్ళు మరణించినచో వాళ్ళ యొక్క పార్థివ దేహాలను కూడా మరి దాన సంస్కారాలు నిర్వహించి తదుపరి వారి అస్థికలు కూడా కాశీ పంపించే ఏర్పాట్లు కూడా ఈ యొక్క సేవా సమితి చేస్తుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలకి మొత్తం మన కమిటీ సభ్యులందరూ సహాయ సహకారాలతో జరుగుతుంది. స్థానిక నెహ్రూ రోడ్లోని జిల్లా శాఖ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు వ్యాస రచన పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి కె ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా 4వ రోజున విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయనాల మల్లేశ్వరరావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు శాఖ గ్రంథాలయం తెనాలిలో నిర్వహించున్నాము. ఈరోజు 4వ రోజు ఉదయం 9 గంటలకు డ్రాయింగ్ పోటీలు ఇక్కడ ప్రారంభమైనాయి. 11 గంటలకు వేమన పద్యాలు పోటీలు జరుగుతున్నాయి. 2 గంటలకు వ్యాసరచన పోటీలు, 3 గంటలకు వక్రత్వ పోటీలు, 4 గంటలకి క్విజ్ పోటీలు, తెలుగులో రస వినోదిని పోటీలు జరుగుతున్నాయి. కావున విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. 20వ తేదీ అందరూ బహుమతి ప్రదానం ఉంటుంది. అందరూ వచ్చి బహుమతులు తీసుకువెళ్ళవలసిందిగా కోరుచున్నాను. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా చిత్రలేఖన పోటీలు జరుగుతున్నాయి. అందరూ పిల్లలంతా అన్ని స్కూల్స్ నుండి చాలా యాక్టివ్గా వచ్చారు. వాళ్ళల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించే తరంగా ఈ టైప్లో ఝాన్సీ గారు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది స్పందించారు. బాలల దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఝాన్సీ గారికి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. పిల్లల పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్గా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే కంటిన్యూ చేయాలని, చిత్రలేఖనాన్ని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వ్రత మహోత్సవాలు ఆదివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. 30 మంది జంటలు పాల్గొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం కన్నుల పండుగగా చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని దామోదర కార్తీక మాసంగా అభివర్ణించారు. మంగళకరంగా సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు చేయటం వల్ల అమంగళాలను పోగొట్టుకొని మంగళకరంగా జీవించవచ్చునని వేదాలు, ఉపనిషత్తుల సారాంశంగా వివరించారు. కార్యక్రమంలో ఉప్పల వరదరాజు దంపతులు, దేశు శ్రీనివాసరావు దంపతులు, నూకల భాస్కర్, అన్నవరపు నరసింహారావు, పెనుగొండ బాబు ప్రసాద్, పబ్బిశెట్టి సుబ్బారావు, బూర్లే నరసింహారావు, హరేరామ్ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతముల నుంచి వచ్చి అత్యంత వైభవంగా సుందరమైన దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవించుకుంటూ స్వామివారికి అభిముఖంగా కూర్చొని చక్కగా మంత్రలోపం లేకుండా, తంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా
ద్రవ్యలోపం లేకుండా మనస వాచ కర్మణ సత్యనారాయణ స్వామిని కనులారా చూస్తూ నోరారా స్తోత్రం చేస్తూ మనస్సులో తలుచుకుంటూ సామూహికంగా ఈవేళ ఆదివారం పంచమి తిథి ఆర్ద్ర పునర్వసు నక్షత్రం రోజు ఒక 25 మంది జంటలు కూర్చొని సత్యదేవుని యొక్క వ్రతాన్ని మంగళకరంగా ఆచరించుకుంటూ ఉన్నారు. ఇదిగో మీరు చూసే కార్యక్రమం అదే. అదిగో వీళ్ళందరికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించే భాగ్యం కూడా మాకు ఆ పరమాత్మ కలిగించా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో కుటుంబ విలువలను తెలియజెప్పేందుకు నేటి తరానికి కార్తీక వనసమారాధనలు దోహదపడతాయి. మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వెల్లడి. హెల్మెట్ ధరించడం వల్ల ఏదేని వాహన ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ప్రాణరక్షణగా హెల్మెట్ వినియోగపడుతుంది. డిఎస్పీ కె శ్రీలక్ష్మి వెల్లడి. కన్నుల పండుగ వైకుంఠపురంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు. మనిషిని మరియు సమాజంలోని అసమానతలు చాటి చెప్పిన మహనీయుడు మహాకవి శ్రీశ్రీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.